ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి కేవలం ఓ కేంద్ర మంత్రి పదవి కోసం దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారనే అపవాదుని చిరంజీవి మోస్తున్నారు. తన రీఎంట్రీలో భాగంగా ఎంచుకున్న రెండో సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ కూడా అలాంటిది అని తెలుస్తోంది. ఇది సైనిక తిరుగుబాటుకు దాదాపు 10 సంవత్సరాలకు ముందే, అంటే సుమారు 1847 కాలంలోనే జరిగినట్లు చరిత్ర చెబుతోంది. నరసింహారెడ్డికి ఇవ్వవలసిన 11 కోట్ల భరణాన్ని అతన్ని అనుచరులకి ఇచ్చి పంపేందుకు బ్రిటిషు అధికారి తిరస్కరించడంతో అవమానంగా భావించి పోరాటం మొదలుపెట్టిన నరసింహారెడ్డితో స్థానికంగా ఉన్న ఇతర జమీందారులు, బోయలు, చెంచులు కూడా చేరుతారు. కొన్ని దాడులు, ఖజానాలను కొల్లగొట్టడాలు వంటి వీరోచిత కార్యక్రమాల తరువాత క్లైమాక్స్లో నరసింహారెడ్డిని బంధించి 22 ఫిబ్రవరి 1847 బహిరంగంగా ఉరితీస్తారు అప్పటి కడప స్పెషల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా పోరాటాలు చేయకుండా అసలు ఆ ఆలోచన రాకూడదనే విధంగా ప్రజలను భయభ్రాంతులను గురిచేసేలా నరసింహారెడ్డి తలను 1877 వరకు, అంటే 30 ఏళ్లపాటు కోయిలకుంటలోని ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. తొలి తెలుగు తిరుగుబాటుదారుడు, వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చిరంజీవికి ఎంతమాత్రం నప్పుతుందనేది ఇప్పుడు టాలీవుడ్తో పాటు రాజకీయ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. చిరంజీవి వ్యక్తిగత రాజకీయ జీవితానికి ఈ కథ ఏమాత్రం లాభం చేకూర్చకపోగా విమర్శకుల చేతిలో ఆయుధంగా మారుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నా, ఏదో ఒక తిరుగుబాటుదారుని కథలో హీరోగా నటించాలనే చిరంజీవి కోరికే నెగ్గబోతోంది. చూద్దాం ఫలితం ఎలా ఉండబోతుందో. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.